చాలా చాలా రుచికరమైన రెసిపీ. గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు మనం గోధుమ పిండి కాంబినేషన్తో ఒక డిఫరెంట్ రెసిపీ అండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా బాగా ఇష్టపడతారు. అయితే ఈ రెసిపీ కోసం మనకి పాలతో పని లేదు, అలాగే పంచదారతో కూడా పని లేదు, గోధుమ పిండితో అలాగే బెల్లంతో తయారు చేసుకోవాలి. అందుకోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే ఇక్కడ మనం పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. గోధుమ పిండి ఎంత తీసుకుంటామో పచ్చి కొబ్బరి కూడా సమానంగా తీసుకోవాలి. పచ్చి కొబ్బరికి వెనకమాల మనకి కొంచెం నల్లగా పేడులాగా ఉంటుంది కదా, దాన్ని తీసేసి మనం పచ్చి కొబ్బరిని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న పచ్చి కొబ్బరిని ఒక కప్పు వరకు తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ నేను మళ్ళీ బెల్లం ముంచేసి అరకప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ముందుగా అరకప్పు బెల్లాన్ని బాండీలో వేసుకొని అరకప్పు నీళ్ళు పోసుకొని ఈ బెల్లాన్ని చక్కగా కరిగించుకోవాలి. చూడండి, మనకి ఈ నీళ్ళు అనేవి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బెల్లపు నీటిని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీలోకి ఒక కప్పు గోధుమ పిండి అలాగే పచ్చి కొబ్బరి తురుము ఏదైతే మనం రెడీ చేసుకున్నామో ఈ పచ్చి కొబ్బరి కూడా వేసేసుకొని ఇప్పుడు వేయించుకోవాలి. మనకి గోధుమ పిండి పచ్చి కొబ్బరి అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేపుతూ ఉన్నట్లయితే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇంకొంచెం చేంజ్ అవ్వాలి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మళ్ళీ ఈ నెయ్యి మొత్తం ఈ గోధుమ పిండి కొబ్బరికి పట్టేలాగా కలుపుకోవాలి. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి మనం ఏదైతే ఈ బెల్లపు నీరు రెడీ చేసుకున్నామో ఈ నీటిని పోసుకోవాలండి. ఈ నీటిని బాండీలో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే మనకి చక్కగా ప్యాన్ నుంచి ఈ మిశ్రమం అనేది సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోండి. ఒక కప్పు నీళ్లు పోసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ గోధుమ పిండి కొబ్బరి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. అయితే ఇక్కడ నేను బెల్లం అనేది కొంచెం తగ్గించుకున్నానండి. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం బెల్లమైనా వేసుకోవచ్చు, కావాలంటే ఇందులోకి పంచదార కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం స్మూత్గా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్కి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు స్పూన్ సహాయంతో చక్కగా స్ప్రెడ్ చేసుకుందాము. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలు. 5-10 నిమిషాల తర్వాత చక్కగా ఫ్రిడ్జ్లో నుంచి తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుంటే చాలు, మనకి గోధుమ పిండి అలాగే పచ్చి కొబ్బరి కాంబినేషన్తో బర్ఫీ రెడీ అయిపోయినట్లే. మరి మీ అందరికీ ఈ బర్ఫీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.